మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రజల్ని ఎన్నికల వాతావరణంలోకి రాజకీయ పార్టీలు తీసుకుపోతున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అందులో ముఖ్యంగా ఒకటి విద్యుత్ ఛార్జీలపైన లేకపోతే విద్యుత్ వినియోగంపైన అమెరికాలోని థానా సభల్లో రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని కేసీఆర్ అండ్ కో దాన్ని ఏంటంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి వస్తే కరెంటు తొలగిస్తామని చెప్తా ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకూడదు, పాత చీకట్లు వస్తాయని చెప్పి కొత్త దుకాణం స్టార్ట్ చేసారు. మరి వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో కరెంటు పరిస్థితి ఏంది, ఈ అంశాన్ని చర్చించుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇవాళ 3 రోజుల పాటు రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మల దహనం కార్యక్రమానికి కేటీ రామారావు పిలుపునిస్తే అసలు విద్యుత్ సరఫరా జరగడం లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ సబ్స్టేషన్ల ముందు ధర్నాకు దిగుతా ఉంది. ఈ రెండు పార్టీలు ఒక సరైన కొట్లాటం సృష్టించుకున్నాయి. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు, రేవంత్ రెడ్డి అమెరికా సభలో ఏం మాట్లాడిండు అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ చూసిన తర్వాత అసలు రేవంత్ రెడ్డి మాట్లాడింది ఏంటి, ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది ఏంది, వీళ్ళిద్దరికీ తెలియని అంశం ఏంది, ఈ అన్ని అంశాలు ఎక్స్క్లూజివ్గా శనార్తి తెలంగాణ దినపత్రిక ఒక ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ను మీ ముందుకు తీసుకొస్తా ఉంది. ఏంది ఆ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ అంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఏం చెప్పిండు 22 తారీఖు ఆగస్టు 2022 రోజు 22 తారీఖు ఆగస్టు మేబీ నేను డేట్ సరి చేసుకుంటా ఒక్క నిమిషం 21 తారీఖు ఆగస్టు 2022 రోజు ఏం చెప్పిండు కేసీఆర్, ఆ తర్వాత సెప్టెంబర్ నెలలో ఏం చేసిండు. తెలంగాణ ప్రజలారా, రైతాంగం, ఎవరైతే యువకులు మేధావులు ఉన్నారో దయచేసి ఈ లైవ్ని ఎక్కువ మంది దగ్గరికి షేర్ చేయండి, ఎందుకంటే అత్యంత కీలకమైనటువంటి విషయాన్ని మీ ఆధారాలతో సహా మీ ముందు పెట్టబోతా ఉన్నాం. ఇప్పుడు మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఫస్ట్ లైక్ బటన్ని క్లిక్ చేయాల్సిన మీకు రిక్వెస్ట్ చేస్తూ, అసలు ఏం జరిగింది, చాలా అత్యంత కీలకమైన మార్నింగ్ న్యూస్ ఇవాళ మీకు అందిస్తా ఉన్నా, అత్యంత కీలకమైంది. ఈ సబ్జెక్టు మీరు తెలుసుకుంటే చాలా చాలా విషయాలు మీకు అవగతమవుతాయి. ఇక వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తల నుంచి చూస్తే ఒక ప్రధానమైనటువంటి వార్త ఇవాళ, అందుకోసమే బోర్డు కూడా పెట్టిన, మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి వార్తగా తిరుగుతున్న ఒకటి చూద్దాం. రేవంత్ కామెంట్స్ పై దుమారం, పొలిటికల్ హీట్ రాజేసిన ఉచిత విద్యుత్, సీతక్క సీఎం వ్యాఖ్యలు, ప్రీ కరెంటు ఎత్తేసే కుట్ర, కేసీఆర్ ఇతర మంత్రుల ఆరోపణలు, నేడు ఊరూరా కాంగ్రెస్ దిష్టి బొమ్మల దహనం, రేవంత్ మాటలను వక్రీకరిస్తున్నారన్న కాంగ్రెస్, కరెంటు కోతలకు నిరసనగా నేడు సబ్స్టేషన్ల ముందు ధర్నాలంటూ కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడికి దిగింది. అసలు ఏం జరిగింది, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలేంది, కేసీఆర్ కేటీ రామారావు డ్రామా ఏంది, ఈ అన్ని వ్యాఖ్యల్ని కంప్లీట్గా ఇందులో అనా పైస తప్పునా నేను దేనికైనా సిద్ధం, దయచేసి ప్రజలంతా మీరు వినాలి. అమెరికాలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పుట్టించాయి, అవసరమైతే సీతక్కే సీఎం అవుతారంటూ ఆయన చేసిన కామెంట్లు సొంత పార్టీ కాంగ్రెస్లో దుమారం రేపుతుండగా ఉచిత విద్యుత్పై చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. బుధవారం ఊరూరా కాంగ్రెస్ పార్టీ దిష్టి బొమ్మలు దహనం చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. మంగళవారం పలుచోట్ల రేవంత్ దిష్టి బొమ్మలను ఆ పార్టీ నేతలు దహనం చేశారు. మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టి వ్యవసాయానికి 3 గంటల ఉచిత విద్యుత్ చాలని రేవంత్ ఎట్లా అంటారని, 24 గంటల ఫ్రీ కరెంట్ను రద్దు చేసేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతుందని ఆరోపించారు. దీనిని కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. రేవంత్ అనని వ్యాఖ్యలను అన్నట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రజల దృష్టి మళ్లించేందుకు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా బుధవారం అన్ని నియోజకవర్గాల్లో సబ్స్టేషన్ల వద్ద ధర్నాకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. సీఎం కేసీఆర్ ప్రభుత్వ దిష్టి బొమ్మల దహనానికి శ్రేణులు కదలు రావాలని కోరింది. అమెరికాలో ఉన్న రేవంత్ కూడా ఒక ప్రకటనలో వివరణ ఇచ్చారు. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్లతో బీఆర్ఎస్ పార్టీకి వెన్నులో వణుకు పుట్టిందని, అందుకే తప్పుడు ప్రచారం చేస్తుందని విమర్శించారు. అమెరికాలో రేవంత్ ఏమన్నారంటే, అమెరికాలో జరిగిన ఎన్ఆర్ఐ కాంగ్రెస్ మీటింగ్లో ఎమ్మెల్యే సీతక్కతో పాటు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి వాళ్ళు ప్రశ్నలు వేశారు, ఆ వీడియో వైరల్గా మారిందంటూ ఒక వార్తను చూస్తూ ఉన్నాం. ఇక్కడ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముచ్చట, తర్వాత మాట్లాడదాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మళ్ళా ఎం సత్యనారాయణ టైప్ ఉంటాడు అన్నట్టు కాంగ్రెస్ పార్టీలో. ఈ విద్యుత్ అంశం పైనే మాట్లాడుకుందాం. విద్యుత్ అంశం పైన చాలా ఎక్కువ మందికి ఈ న్యూస్ని ఎక్కువ మందికి షేర్ చేస్తే అసలు దొంగ ఎవడనేది తేలుతుంది. ఇక్కడ ఇప్పుడు సపోజ్ రైట్
తెలంగాణ రాష్ట్రంలో ఉచిత విద్యుత్ ఎన్ని గంటలు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని కేసీఆర్ ప్రభుత్వం చెప్తా ఉంది అది కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగస్టు 21 2022 ఆగస్టు 21 2022 రోజు మునుగోడులో చెప్పినటువంటి మాట ఉచిత విద్యుత్ ఇస్తున్నాం 24 గంటల పాటు అని అయితే ఈ ఉచిత విద్యుత్ సంగతి ఏంది ఈ లెక్క ఏందని చూస్తే ఇదే మునుగోడు సభలో కేసీఆర్ ఒక మాట మాట్లాడిండు ఏందా మాట అంటే ఇగో ఇనుడి సరిపోయిందని పక్కకి ఎత్తి తెచ్చి మీడియాలో పెట్టాడు తెలు అయినా మునుగోడులు నాకే గుర్తిండు ఇగో చూడు ఇనుడి ఇది కాదు మన జీవితాల ఎన్నిక మన బతుకులేరు ఎన్నిక రేపేమంటారు నరేంద్ర మోడీ ఏమంటారు అంటే కేసీఆర్ నన్ను మీడియాలో పెట్టమన్నా నువ్వు పెడతలేవు అయినా మునుగోడులు నాకే గుర్తిండు నాకే వేసిన ఓటు నువ్వు సరిపోయిందని పక్కకు నువ్వు ఎత్తుకు తెచ్చి మీడియాలో పెడతాడు మీడియాలో పెట్టే నరేంద్ర మోడీ బీజేపీ కావన్నా మీడియాలో పెట్టే టీఆర్ఎస్ కేసీఆర్ కావన్నా నేను మీడియాలో పెట్టా అని ప్రధానమంత్రితో కొట్లాడుతున్నట్టు నా బలమేంది నా బలం మీరే కదా నా ధైర్యమేంది మీరే కదా మీరే నన్ను బలహీనపరిస్తే నేను ఏం చేయాలి రేపు మీరే నన్ను ఒకవేళ ఆగం చేస్తే రేపు ఏమంటారు వాళ్ళు నువ్వు ఇంత ఒరి చెప్పినావు కదా మునుగోడు పోయి మాకే గుద్దిండ్రు నన్ను గుద్ది కింద కూడగొడతారు మెడలు పెడతారు ఆలోచన చేయాలి దయచేసి రైట్ విషయం ఏంటంటే ఆగస్టు 21 2022 రోజు కేసీఆర్ మునుగోడు బైరంగ సభలో మీటర్లు పెట్టము మోటార్లకు మీటర్లు పెట్టము కేసీఆర్ సచ్చినా సరే పెట్టము ఈ మాట చెప్పిండు దయచేసి ప్రజలారా చాలా టీఆర్ఎస్ పార్టీ నాయకులారా మీరు కూడా కొంత ధైర్యంతో ఉండాలి ఈ విషయంలో ఎందుకంటే ఇది గుండెలు వలిగిపోయే ముచ్చట మోటార్లకు మీటర్లు పెట్టము అని చెప్పిండు కదా రైట్ రెండు వేల ఇరవై మూడు 24 ఇయర్కి సంబంధించి తెలంగాణ విద్యుత్ సంస్థలు నివేదికను సమర్పించినాయి నివేదికను విడుదల చేసినాయి ఏమనంటే అందులో కేసీఆర్ ఏం చెప్పిందంటే కేసీఆర్ ప్రభుత్వం ఏం చెప్పింది ఎరికైనా ఈ నివేదికలో కేంద్ర ఏది ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ ఈఆర్సి ఏం చెప్పిందంటే అయ్యా కేసీఆర్ రాబోయే రెండేళ్లలో డిటిఆర్ అంటే 100% బావులకు మీటర్లు పెట్టాలి అని చెప్పింది చెప్పింది చెప్తే కేసీఆర్ ఏమో ఎప్పుడు చెప్పిండు ఆగస్టు 21 తారీఖు మీటర్లు పెట్టమని చెప్పింది కదా ఇక్కడ చూడండి కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ ఈఆర్ ఏది ఈఆర్సీకి లెటర్ రాసి ఆ లెటర్ నెంబర్ ఎంత అంటే LR.Number.CGM.P/SE/PDE/RE/FSA స్కీమ్ నెంబర్ DN నెంబర్ 602 డేట్ ఎప్పుడు 22/7/2022 బాగా గమనించండి ప్రజలారా
మోటార్లకు మీటర్లు పెట్టము అని చెప్పింది కదా అసెంబ్లీలో కూడా చెప్పింది ఇదే మాట కేసీఆర్ బతుకున్నంత కాలం బావుల కాడ మోటార్లకు మీటర్లు రావని చెప్పింది కదా ఇది మునుగోడు సభలో కేసీఆర్ చెప్పినటువంటి మాట ఓకే ఆగస్ట్ 21 తారీఖు అదే కేసీఆర్ ఆగస్ట్ అయిపోయింది ఆ తర్వాత ఆగస్ట్ ఈ మీటర్లు పెట్టమని ఆగస్ట్ లో చెప్పింది కదా ఆగస్ట్ కంటే ఒక రోజు ముందే ఏది ఒక నెల ముందే జూలై 22 తారీఖు నాడు ఈఆర్సీకి ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ కు లెటర్ రాసిన ఏమనంటే అయ్యా ఆ లెటర్ లో ఉన్న సారాంశం చదువుతా మీరు వినండి వాళ్ళు ఈఆర్సీ వాళ్ళు ఏమడిగారంటే ద కమిషన్ డైరెక్ట్స్ ద డిస్కమ్స్ టు అచీవ్ 100% అగ్రికల్చర్ డిటిఆర్ మీటరింగ్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 2 ఇయర్స్ అండ్ ఫన్ ఇస్ ద క్వార్టర్లీ ప్రోగ్రెస్ ఆన్ ద స్టేట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఇన్ రిగార్డ్ అని చెప్పి వాళ్ళు అడిగితే ఈయన ఏం చెప్పిండు ఇట్ ఈస్ టు సబ్మిట్ దట్ ద స్కీమ్ ఈస్ ఫార్ములేటెడ్ ఫర్ అన్ అమౌంట్ ఆఫ్ 93 crores ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అగ్రికల్చర్ డిటిఆర్ మీటరింగ్ ద స్కీమ్ ఈస్ సబ్మిటెడ్ టు మిస్టర్ ఆర్ఈసీ ఫర్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ యాజ్ లోన్ వైడ్ ఇగో ఈ నెంబర్ ఈ లేఖ నెంబర్ తోని ఈ ఇప్పుడు నేను చెప్పిన లేఖ ఉందిగా ఇదేమో ఈఆర్సీ ఆర్ఈసీ రూరల్ ఎలక్ట్రిసిటీ కమిషన్ కి పెట్టుకుండట ఏమని ఒక నిమిషం పక్క స్క్రీన్ లో కూడా మీకు ఆ లేఖను చూపించే ప్రయత్నం చేస్తా ఒక్క నిమిషం ఇటాటైనా దయచేసి ఏమనుకోకూడదు మిత్రులారా తెలంగాణ ప్రజలారా మన కేసీఆర్ ఏం చెప్పిండంటే మోటార్లకు మీటర్లు పెట్టను అని చెప్పిండు కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే మోటార్లకు మీటర్లు పెడతా దానికి 93 కోట్ల రూపాయలు కావాలని లోను పోయిండు కేసీఆర్ అంటే ఎప్పుడు పెడతావయ్యా ఇదంటే ఎలక్షన్ తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ అయిపోయిన తెల్లారే మోటార్లకు మీటర్లు పెడతాడు అన్నట్టు చలో ఆ లేఖ కూడా మీకు పక్కన ప్లే అవుతుంది ఇప్పుడు ఎప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇది ఏది ఈఆర్సీకి కేసీఆర్ రాసిన లేఖ నెంబర్ ఇది దాని డి నెంబర్ వచ్చేసి 602 22 తారీఖు 7/7/2022 రోజు కేసీఆర్ అంటే ఇక్కడ మునుగోడులో మీటర్లే పెట్టాననే కంటే ముందే ఒక నెల ముందే ఇక్కడ కరెక్ట్గా ఒక నెల ముందే ఇది ఏం చేసిండు మోటార్లకు మీటర్లు పెడతా దయచేసి దానికి 93 కోట్ల రూపాయలు అవసరం ఉన్నాయి లోన్ రూపంలో ఇవ్వండి మోటార్లకు మీటర్లు పెడతా అని చెప్పిండు వాళ్ళు ఏం చెప్పారంటే 2 ఏళ్లలో కంప్లీట్ చేయాలని ఇప్పుడు ఎప్పుడు 2024 జనవరి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్స్ అయిపోయి కేసీఆర్ మళ్ళా గెలిచిందంటే రైతుల బావుల కాడ మోటార్లకు మీటర్లు వస్తాయి అన్నట్టు దయచేసి అర్థం చేసుకోరి ఇవి వస్తాయి అయితే ఈ మాట కేసీఆర్ చెప్తలేడు ఈ మాట చెప్తలేడు అసలు ఎందుకు ఈ వ్యవహారం అంతా అంటే దయచేసి ఇది కేసీఆర్ ఇచ్చిన నివేదిక ఆ నివేదికను కూడా ఇవాళ మేము బహిర్గతం చేయబోతా ఉన్నాం కేసీఆర్ పెట్టినటువంటి లెటరు ఇదంతా కూడా మీకు కనిపిస్తుంది తెలంగాణ రైతాంగమా మీ బావుల కాడికి మీటర్లు రాబోతా ఉన్నాయి కేసీఆర్ దేబోతా ఉండు మీ బావుల కాడికి 2024 జనవరిలో మీటర్లు రాబోతున్నాయి కేసీఆర్ దానికోసం లోను పోయిండు ఆల్రెడీ అంటే తెలంగాణ రాష్ట్రంలో రైతుల బావి కాడ మీటర్లే పెట్ట కేసీఆర్ వచ్చినా సరే అన్నాడు కదా ఇవి రాబోతా ఉన్నాయి మీటర్లు దానికి సంబంధించినటువంటి ఆధారాలు మీరు చూసుకోవచ్చు క్యూని స్క్రీన్ మీద ఇక రెండో విషయం ఏంటంటే ఉచిత విద్యుత్ ఈ లెటర్ కూడా చెప్తా ఉన్నా చూడు 2023-24 డిస్కమ్ల నివేదిక మొత్తం 308 పేజీల్లో ఉన్నటువంటి నివేదికలో పేజ్ నెంబర్ 24 ఈ రూపాయి ద్వారా ఏ కాన కూడా రాకపోతే దాన్ని నష్టాల కింద చూస్తాం అన్నట్టు ఇప్పుడు 24,500 కోట్ల రూపాయలు నష్టాల కింద చూపిస్తా ఉన్నాయి డిస్కమ్లు అంటే ఇవి తిరిగి వచ్చే పైసలు కాదు రైతులకు ఇచ్చినటువంటి ఉచిత కరెంటు ఏదైతే ఉందో అవి రైతుల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ తిరిగి వచ్చే పరిస్థితి లేదు డిస్కమ్లకు 24,500 కోట్లు ఇవ్వాలి ఇక సింగరేణి
సింగరేణి దగ్గర నుంచి జైపూర్ ప్లాంట్ దగ్గర జైపూర్ ప్లాంట్ నుంచి విద్యుత్ కొంటా ఉంది తెలంగాణ ప్రభుత్వం సింగరేణికి దాదాపుగా 18000 కోట్లు కోట్లు బాకీ పడ్డాయి ఈ 18000 కోట్లు 24000 కోట్లు ఇటు సింగరేణి ముంచింది ఇటు డిస్కమ్లను ముంచింది తెలంగాణ ప్రభుత్వం ఏకాన పైసలు ఇస్తలేదు కరెంట్ మాత్రం ఏమని చెప్తా ఉంది ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి డిస్కమ్లు ఎక్క నుంచి వచ్చాయి అంటే ఈ డిస్కమ్లు అప్పులు తీసుకొచ్చనే డిస్కమ్లు బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకొచ్చనే ఉచిత కరెంట్ కొని ఇవ్వడానికి బ్యాంక్ ఎట్లా తీసుకొచ్చనే అంటే తెలంగాణ డిస్కమ్ల దగ్గర ఉన్నటువంటి ఆస్తులు ఉన్నాయా ఆస్తులు మొత్తం తాకట్టు పెట్టేసినాయి ఉన్న ఆస్తులని తాకట్టు పెట్టేసిన డిస్కమ్లు ఏది ఈ రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వడానికి అయితే వాస్తవం ఏమంటే తెలంగాణ రైతులకు ఇచ్చే కరెంటుకు కేసీఆర్ే పైసలు కట్టాలి డిస్కమ్ల కానీ కేసీఆర్ కట్టడం లేదు ఈ రకంగా ఏమైంది ఆస్తులని గుదబెట్టిన తర్వాత మొత్తం భారతదేశంలో 52 డిస్కమ్లు ఉంటాయి 52 డిస్కమ్లు మొత్తం భారతదేశం మొత్తంలో 52 డిస్కమ్లు ఉంటాయి ఈ 52 డిస్కమ్లో 2 డిస్కమ్లు తెలంగాణలో ఉన్నాయి 2 తెలంగాణలో ఒకటి ఎస్పీడీసీఎల్ ఒకటి ఎన్పీడీసీఎల్ అంటే సౌతర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ తర్వాత షన్ కంపెనీ ఈ రెండు కంపెనీలు ఇవి రెండు డిస్కమ్లు మన దగ్గర ఈ రెండు డిస్కమ్లకు కేస్ ఈ రెండు డిస్కమ్ల పరిస్థితి ఏంటంటే 52 ఉన్నాయి కదా ఈ 52 ఉంటే మొత్తం వీళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి విద్యుత్ సంస్థ ఏది విద్యుత్ నియంత్రణ సంస్థలు ఏం చేస్తాయి అంటే వీటికి రేటింగ్ ఇస్తాయి వీటికి రేటింగ్ ఇవ్వడం అంటే ఏంటంటే 52 ఉంటే 1 2 3 ఏది ఫస్ట్ నెంబర్ లో ఉందని తెలంగాణలో ఉన్నటువంటి ఈ సంస్థలు 47వ స్థానంలో వడిపోయినాయి 47వ స్థానంలోకి 47వ స్థానంలోకి దిగజారిపోయినాయి మన ఇవి 47వ స్థానంలోకి దిగజారిపోవడం వల్ల వీటి పర్ఫార్మెన్స్ బాగలేదని చెప్పి ఇప్పుడు ఏం చేసినాయి బ్యాంకులు మీకు అప్పులు ఇయ్యమిగా అని చెప్పేసినాయి డిస్కమ్లకు మీకు అప్పులు ఇయ్యమిగా అని చెప్పేసినాయి మీకు అప్పులు ఇయ్యం ఎందుకంటే మీ పర్ఫార్మెన్స్ బాగలేదు మీరు ఎట్లా పడితే అట్లా గుడ్డే దుషయంలో పడ్డట్టు చేశారు కాబట్టి మీకు అప్పులు ఇయ్యమని చెప్పేసింది ఇక దీంతో ఏమైంది ఇప్పుడు దీంతో ఏమైంది కేసీఆర్ ఇప్పటికే 5 లక్షల కోట్ల అప్పు తెచ్చింది కదా ఇదే 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 టాపిక్ లోకి ఇంకొంచెం పోయి మళ్ళీ వెనుక్కొద్దాము కేసీఆర్ మనకేం చెప్తా ఉంటాడంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నాం 24 గంటల కరెంటు ఇలా రాష్ట్రంలో వస్తున్నాం 24 గంటల కరెంటు తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ బావులకు రావడం లేదు ఇది 100% కరెక్టు మీరు లైవ్ చూస్తున్న మీరే సాక్ష్యం దానికి ఇక నేను దాంట్లోకి ఎక్కువ పోదలుచుకోలేను ఇక రెండో విషయం ఏంటంటే కేసీఆర్ ఏం చెప్తా ఉండు బావుల కాడ బావుల కాడ గతంలో కాంగ్రెస్ పార్టీ ఇంకో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు రైతులు రాత్రిపూట పోయి కరెంటు షాక్లతో దాంతో దీంతో చచ్చిపోయేది అని మన కథలు చెప్పాడు కదా 2021-22 ఎన్సీఆర్బి అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారము భారతదేశంలో మొత్తం భారతదేశంలో విద్యుత్ శాఖలతో మరణించిన వారు 9000 చిల్లర ఉన్నారు అందులో ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే చనిపోయిన వారి సంఖ్య 1221 తెలంగాణలో విద్యుత్ శాఖతో మరణించిన రైతుల సంఖ్య 1221 మంది భారతదేశంలో విద్యుత్ శాఖ మరణాల్లో తెలంగాణ నెంబర్ 1 రైతాంగాన్ని ఆదుకున్న తర్వాత కేసీఆర్ చెప్పేటువంటి మాటలు ఎన్ని బటివై మాటలు మీరు చూడండి ప్రజలారా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఉచిత విద్యుత్ ఇచ్చి రైతు బంధు పెట్టిన తర్వాత రైతు ఆత్మహత్యలు తగ్గిపోయినాయి అని చెప్పాడు కానీ ప్రభుత్వం గుర్తించిన లెక్కలు ఇంకా ప్రైవేట్ లెక్కలు కూడా కాదు 2022-23 నాటికి ఎన్సీఆర్బి లెక్కల ప్రకారం
తెలంగాణ రాష్ట్రంలో 7007 మంది రైతులు సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు. సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు. ఈ 7700 మంది ఇక్కడ చచ్చిపోయారు. 1221 మంది విద్యుత్ మరణాలతో చనిపోయారు. ఈ లెక్కలు గతంలో పరిపాలించిన పాలకుల కంటే ఎక్కువ. ఇది కేసీఆర్ చెప్పేటువంటి లెక్క మనకు. ఇక్కడ మనం ఇంకా గమనించుకోవాల్సినటువంటి విషయం ఏందంటే ఇక్కడ తెలంగాణ డిస్కమ్లకు డిస్కమ్ల పని అయిపోయింది కదా. తెలంగాణ డిస్కమ్లుగా ఎవడు ప్రైవేట్ రోడ్డు కూడా కొనడానికి సిద్ధంగా లేడు. అంటే డిస్కమ్లకు క్యాన్సర్ వచ్చేసింది. ఇక అవి బ్రతికే పరిస్థితులు లేవు. పెద్ద రోగం వచ్చింది, అవి బతికే పరిస్థితులు లేవు. డిస్కమ్ల పని అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. 2024లో కేసీఆర్ అనేటువంటి వ్యక్తి బాయికాట మోటార్లకు మీటర్లు పెడుతుండు, ఇదే మాటను ఒప్పుకున్నాడు. ఆ లెటర్ మీరు పక్కన చూడొచ్చు. ఇక రైతాగమా ఇదొకటి క్లియర్ అయిపోయిందిగా. ఇక రెండోది డిస్కమ్లు నాశనం అయిపోయినాయి కదా. డిస్కమ్లు నాశనం 47వ స్థానానికి పడిపోయినాయి. సింగరేణి దివాలా, ఏది విద్యుత్ విషయంలో 18,000 కోట్లు బాకీ, ఇవి అయిపోయినాయి కదా. ఈ మూడు క్లియర్ అయిపోయినాయి. ఇక నాలుగో అంశాన్ని చూసుకుంటే ఎఫ్ఆర్బిఎం అంటే రాష్ట్రాలకు ఉన్నటువంటి సత్తాను బట్టి ఆ రాష్ట్రాలకు అప్పులు ఎంత తీసుకోవచ్చు అనేది లెక్క కట్టి చెప్తారన్నట్టు. తెలంగాణ రాష్ట్రంలో 5% ఎఫ్ఆర్బిఎం ఉంటే ఈ 5% అప్పులు తెచ్చేసాను. మొత్తం 5,00,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చేసాను కేసీఆర్. ఇంకా అప్పులు కావాలంటుడు, ఇంకా అప్పులు కావాలి నాకు, ఇంకా నేను మింగేది ఉంది, అప్పులు కావాలంటుడు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే, నీవు ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ వాళ్ళు నుంచి ఏం చెప్పారంటే, నీవు బాయికాడ మోటార్లకు కనుక మీటర్లు పెడితే నీకు ఇంకొక పాఠంలోనే మనం 5వ స్థానంలో ఉన్నాం. కేసీఆర్ మనకు బటవాయి మాటలు చెప్తా ఉండు. ఇక రెండో విషయం ఏంటంటే, ఒక పర్ క్యాపిటా పెరిగింది, ఇలా 3 లక్షల రూపాయలు పర్ హెడ్కి మనం ఖర్చు అవుతా ఉందని చెప్తా ఉన్నాడు. ఒక మాట పర్ క్యాపిటా అంటే అందులో విద్యుత్ వినియోగం కూడా యాడ్ అవుతుంది. అంటే విద్యుత్ను ఈ రాష్ట్రం ఎక్కువ వినియోగిస్తుంది, తద్వారా ఉత్పాదకత పెరుగుతుంది, కాబట్టి ఎక్కువ లాభాలు వస్తున్నాయి అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. కానీ ఇది తప్పు. ఈ విద్యుత్ను అడ్డగోలుగా ఖర్చు చేస్తూ మొత్తం విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసి కమిషన్లు కొట్టి మొత్తం విద్యుత్ వ్యవస్థలను లేవకుండా చేసిండు కేసీఆర్. ఈయన బ్రతకడం కోసం 24 గంటల కరెంటు. నేను ఒక మాట చెప్తా ఉన్నా, ఇవన్నీ బాగా చూసుకోరు ప్రజలారా. నేను చెప్పేటి ఇందులో అనాపైస తప్పున దేనికైనా దానికి ఇక పొరిని కాదు, నేను దేనికంటే దానికి సిద్ధం. ఇక్కడ గమనించండి ప్రజలారా, ఒకటి కేసీఆర్ చెప్తున్నటువంటి మాట, తలసరి 3 లక్షలు ఏది జిఎస్టిపి మనకు ఉంది, పర్ క్యాపిటా ఇన్కమ్ ఉందని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇది తప్పు. అడ్డగోలుగా విద్యుత్ను వృధా చేస్తున్న కారణంగా ఇది ఎక్కువ చూపిస్తూ ఉన్నారు. ఒకవేళ ఈఆర్సీ ఏమడుగుతుందని మోటార్లకు మీటర్లు పెడితే ఏం జరుగుతుంది అయ్యా అంటే, మోటార్లకు మీటర్లు పెడితే మీటర్లలో ఎంత గాలుతుంది కరెంట్ అనేది లెక్క బయటకు వస్తుంది కదా. లెక్క బయటకు వస్తే ఈ ఎంత అప్పుల పాలైంది విద్యుత్ సంస్థలు అనే లెక్క కూడా బయటకు వస్తుంది. కాబట్టి మోటార్లకు మీటర్లు వద్దని ముందుగా చెప్పిండు. ఇప్పుడు ఈ ఎలక్షన్లో గెలిచిన తెల్లారే మోటార్లకు మీటర్లు వస్తాయి, మీరు రాసి పెట్టుకోరు. ఇది తప్పైతే కేసీఆర్ కనుక మళ్ళీ గెలిస్తే మోటార్లకు మీటర్లు వస్తాయి. ఇది కేసీఆర్ చెప్పిన మాట, నేను కాదు, నేనే పెడతా అని చెప్పిన కేసీఆర్ ఆ నివేదికలో ఉంది. చూసుకోరి 309 పేజీల నివేదికలో పేజీ నెంబర్ 21 ఐటమ్ నెంబర్ 18లో ఈ వార్త, ఏది ఈ వివరాలు, ఆ లెటర్ నెంబర్ కూడా ఉంది, మీరు దయచేసి సార్ చూసుకోండి. ఇక రెండో విషయం, తెలంగాణ రాష్ట్రంలో ఉచిత విద్యుత్ 24 గంటలు వద్దంటారు కాంగ్రెస్ పార్టీ. ఓ బోషిడికే ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, చూత్యా ప్రభుత్వం 24 గంటల కరెంటు ఎక్కడిస్తున్నారు? ఏడొస్తుంది 24 గంటల కరెంటు వ్యవసాయ భవనాలకు? అక్కడ వస్తుందా ప్రజలారా? రావట్లేదు.